ప్రభునందు ప్రేమైన యేసుక్రీస్తు ప్రభుని శిలువ శ్రమల ధ్యానమాలిక అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, దేవుని వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి, మన ప్రభువును రక్షకుడును యుగములకు ఒక్కడే దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములు నా ప్రత్యేకమైన వందన మరణాతలు తెలియపరుస్తున్నానండి. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలను మన జీవితాలలో మనము ధ్యానము చేస్తూ, ప్రభువారిని మరి ఎవరైతే సిలువకు అంటగొట్టారు అనే ఆలోచన మనము చేస్తూ, క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ ద్వారా, ఆయన శ్రమల ద్వారా లోకము మరి ఏ ఆశీర్వాదాలు పొంది ఉన్నదో మనము ధ్యానము చేస్తున్నాం. అయితే ప్రియులారా, ప్రభువారిని సిలువకు అంటగొట్టించినది ఏ కారణమై ఉన్నదనే ఆలోచన మనం చేసినప్పుడు, దైవ సంబంధమైనటువంటి కారణములు, మానవ సంబంధమైనటువంటి కారణములని, లోక సంబంధమైనటువంటి కారణములని మనము ఆలోచన చేస్తున్నాం. అయితే దేవుని యొక్క బిడలమైనటువంటి మనము పరిశుద్ధ గ్రంథాన్ని లోతుగా పరిశీలన చేయడానికి ఇష్టపడినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని మనము కోరుకునేటప్పుడు, దేవుని గురించినటువంటి ఆ సత్యములను హృదయపూర్వకంగా అన్వేషించడానికి మనము సిద్ధపడే సమయాన్ని కేటాయించినప్పుడు, క్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ మనకు అత్యద్భుతమైనటువంటి సత్యాలను మరి వెల్లడిపరుస్తూ ఉంటుంది. పిల్లారు, యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రక్షకుడిగా వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి మెస్సియాగా వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములను తీసివేయడానికి వస్తే, ఆ రక్షణ కర్త అయినటువంటి యేసునాథుణ్ణి, ఆ పాపరహితుడైనటువంటి యేసునాథుణ్ణి, ఆ రక్షకుడైనటువంటి యేసు ప్రభువారిని మానవులమైనటువంటి అనేక మంది ఎందుకు సిలువ వేశారు అని ఆలోచన చేసినప్పుడు, దైవ సంబంధమైనటువంటి కారణములు మనకు అనేకములు కనబడతాయి. అదే రీతిగా బహిరంగముగా బయటకు కనబడినటువంటి కారణములు కూడా అనేక కారణములు పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూస్తాం. క్రీస్తు ప్రభువారి యొక్క సిలువను ధ్యానము చేయుట అంటే, క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ ఆ క్రమాన్ని ధ్యానము చేయటము అంటే, ప్రియుల క్రీస్తు ప్రభువారిని మానవులైనటువంటి వారు ఏ లక్షణముల చేత సిలువకు అంట కుట్టించారు, ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఏ లక్షణాలు ఆయనను మరి ఉమ్మివేసి ఉన్నాయో, ఏ లక్షణాలు ఆయన కొరడా దెబ్బలు మరి కొట్టడానికి కారణమైనవో, ఏ లక్షణాలు ఆయనను బల్లెపు పోటు పడవడానికి కారణమైనవో, ఆయన మరణమునకు ఆయన యాగమునకు కారణమైనవో మనము తెలుసుకొని, ఆ లక్షణాలను మన జీవితాలలో నుంచి సంపూర్తిగా తీసివేయకపోతే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూచి తిరిగి పడిపోయిన వారు బాహాటముగా ఆయనను సిలువ వేస్తూ ఉన్నారనే సత్యాన్ని మన జీవితంలో మనం నెరవేర్చే వారంగా ఉంటాం. అయితే ప్రిల, యూదులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలు, పెద్దలైనటువంటి వారు యేసు ప్రభువారిని సిలువ వేయడానికి ప్రయత్నించే ఆ క్రమంలో వారిలో ఉన్నటువంటి ఏ లక్షణాలు యేసును సిలువకు మరి అంటగొట్టించాయని ఆలోచన చేసినప్పుడు అద్భుతమైనటువంటి సత్యాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మొదటగా యెషయా గ్రంథము 53:6 చదువుతున్నాను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన ఎందరి దోషమును అతని మీద మోపెను. ప్రియమైన వారు, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతే, మనలో ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవ అనగా ఇష్టపూర్వకమైనటువంటి హృదయము కలిగిన వాడై, దేవునికి ఇష్టమైన ఇష్టమైన దానిని పట్టించుకొనకుండా, దేవుని మార్గములు తెలిసినా వాటి వైపు చూడకుండా, దేవుని వాక్యములు ఎరిగిన వారమైనా వాటిని అనుసరించకుండా, ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలిగే సమయంలో, ప్రియులారా, యెహోవా దేవుడు మనందరి దోషమును ఆయన మీద మోపాడని మనము జ్ఞాపకము చేసుకొనకపోతే, ఈ సిలువ శ్రమల ధ్యానమునకు అర్థమే ఉండదు. మన దోషములన్నిటినీ ఆయన పరిహారం చేసేవాడని, మన దోషములే
మనకిష్టమైనటువంటి త్రోవలే యేసు ప్రభువారిని సిలువ కొంటగొట్టించాయని సత్యాన్ని మనం గమనించకపోతే ప్రిలారం మరొక సంవత్సరము మన జీవితాలలో వృధా అయిపోయే ప్రమాదం ఉన్నది. వాక్యం చూస్తున్నటువంటి మనం క్రీస్తు ప్రభువారిని ఎవరు సిలువ కంటగొట్టించారో ధ్యానము చేస్తున్నటువంటి మనం యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ క్రమము ఏమై ఉన్నదో ధ్యానము చేస్తున్నటువంటి మనం ఆ ప్రభువారిని శాస్త్రులు ప్రధాన యాజకులు యూదులు ప్రజల పెద్దలు మరి ఎందుచేత సిలువకు అప్పగించారో మనము కనుగొనవలసిన వారమై ఉన్నాం. గడిచిన దినాలలో అనేకమైనటువంటి కారణములు మనము చూసాం ప్రియులారా. ఆ కారణములన్నీ మానవ సంబంధమైనటువంటి తప్పిదములే అని, ఆ కారణములన్నీ మానవులు సర్వసాధారణముగా వారి హృదయాలలో ఉన్నటువంటి దుర్లక్షణాలే అని మనము గమనించిన వారమే. ఇది నాన్న మరొక లక్షణాన్ని మనము చూద్దాం. మత్తి సువార్త 27:17-18 చదువుతున్నాను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు, బరబ్బన లేక క్రీస్తనబడినా యేసునా అని వారిని అడిగాను. ప్రియమైన వాళ్ళ, యేసు ప్రభువారిని సిలువ వేయడానికి ముందుగా అధిపతి అయినటువంటి పొంతి పిలాతు వద్దకు తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి అబద్ధ సాక్ష్యములు పలికినప్పుడు పిలాతు తనకు కలిగినటువంటి అధికారమును బట్టి పండుగలో ఒక ఖైదీని విడుదల చేసే అధికారము వాడుక ఆ దేశంలో ఉండుటను బట్టి పిలాతు యొక్క మనసు ఏమై ఉన్నదంటే యేసును విడిపించాలని కోరుకున్నాడు. ఎందుకనగా గత రాత్రి అతని భార్య చేత అతను హెచ్చరింపబడ్డాడు ప్రియులార. అయితే ప్రియులార, పిలాతు పలికినటువంటి ఈ మాటకు, నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు, బరబ్బన లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ప్రియమైన వాళ్ళ, యేసు క్రీస్తు ప్రభువారిని సిలువకు ఎవరు అప్పగించారు అంటే మానవులమైనటువంటి మనలో ఉన్న అసూయ లక్షణమే యేసు క్రీస్తు ప్రభువారిని సిలువ కంటగొట్టింది. యేసును ఎవరు సిలువ వేశారు అంటే మానవునిలో ఉన్నటువంటి అసూయ ద్వేషమే యేసు ప్రభువారిని సిలువకు అంటగొట్టినట్లుగా మనం చూస్తాం. అదే మాటలు మార్కు సువార్త 15:9 కూడా మనం చూస్తాం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతును తెలుసుకొని, ప్రియమైన వారు, యేసు ప్రభువారిని పిలాతు మందిరమునకు తీసుకొని వచ్చి ఆయన మీద మోపుచున్నటువంటి నేరములను సమస్తమైనటువంటి అబద్ధ సాక్ష్యములను విన్నటువంటి పిలాతు గారికి ఏమి తెలిసింది అంటే అక్కడ ఉన్నటువంటి వారిలో యేసును గురించి అసూయ ఈర్ష్య ద్వేషము అనేది మరి వారు కలిగి ఉన్నారని మనం గమనించవలసిన వారమే. పిలాతు చెప్తున్నమాట, అసూయ చేత వారు యేసును అప్పగించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కారణము వారిలో అసూయను పురుగు చేసింది? ఏ కారణము ప్రధాన యాజకులలో శాస్త్రులలో పరిసయ్యులలో ఏ కారణము అసూయ మరి ప్రోగు చేసుకున్నటకు కారణమైందనే విషయాన్ని మనము కొన్ని విషయాలు మనము చూద్దాం. లూకా సువార్త 11:45 చదువుతున్నాను. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు, బోధకుడా ఎలాగు చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా, యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు శిలువ మరణాన్ని ఆయన అనుభవించక పూర్వము ఆయన సమాజ మందిరములలో బోధించే సమయంలో తన వద్దకు వచ్చినటువంటి ధర్మశాస్త్రోపదేశకులను చూచి ఆయన నిజము పలికి అన్నాడు. పిల్లలారా, వారిని ఆయన మరి బుద్ధి చెప్పుటకు ప్రయత్నము చేసి అన్నాడు. ఆ ప్రయత్నములో భాగముగా యేసు ప్రభువారు పలికినటువంటి ప్రతి సత్యము వారికి మరి హృదయాలను బ్రద్దలు చేసినది. యేసు ప్రభువారు పలికినటువంటి ప్రతి మాట సత్యమే గనుక ఆ సత్యమును వారు అంగీకరించడానికి ఇష్టపడాలి వాస్తవానికి. కానీ యేసు ప్రభువారు చేయించినటువంటి కార్యములను గురించి విన్నవారై, యేసు ప్రభువారు చేయించినటువంటి అద్భుత కార్యములను గురించి వారు తెలుసుకునిన వారు, మరి యేసు ప్రభువారి ఎడల వారు ఎటువంటి భావముని కలిగి ఉన్నారు అంటే ఇక్కడ పలుకుతున్నటువంటి మాట. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు, బోధకుడా ఎలాగు చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా, యేసు ప్రభువారు వారిని నిందించటం మాత్రమే కాదు ప్రియుల, ప్రభువారు వారిని
బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ మంచి మాటలు వారిని నిందించుట అనే అర్థము వారు చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువని రక్షకుడిగా అంగీకరించినటువంటి మనము క్రీస్తు వాక్యముల ద్వారా మనం హెచ్చరింపబడే సమయంలో ఆ వాక్యములు మన జీవితాలను మార్చే సాధనాలని మనం అర్థం చేసుకొనకపోతే దేవుని ఎడల వ్యతిరేక భావము నీలో మొదలవుతుంది. ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధానులు, యాజకులు, ఆ కాలంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రధానమైనటువంటి విషయాలను, ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి విషయాలను, న్యాయమును, కనికరమును, ప్రేమను, విశ్వాసమును విడిచిపెట్టారనే సత్యాలు యేసు ప్రభువారు చెప్పినప్పుడు వారిలో వ్యతిరేక భావము మొదలైంది. పిల్లలారా, ఆ వ్యతిరేక భావమునకు తోడు ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారిని నిలువనీయలేకపోయినాయి. కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 11:47-48 వచనములు. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను, మహాసభను సమకూర్చి, ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు మీరు గమనించాలి. యేసు ప్రభువారు చేయించినటువంటి బోధనలను వినటువంటి వారు, యేసు ప్రభువారు చేయించినటువంటి అద్భుత కార్యములను చూస్తున్నటువంటి వారు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు మహాసభను సమకూర్చి, మనమేమి చేయించున్నాము, ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనము వాటిని చేయలేమే, ఒకనికి దేవుడు తోడయ్యుండని ఎడల ఈ అద్భుత కార్యములు చేయుట ఎవని వలనను సాధ్యము కాదని వారు ఎరిగిన వారై పిల్లారు. యేసు ప్రభువారు చేయించినటువంటి అద్భుత కార్యములను వారు చూస్తూ ఆయనను ఏమీ చెయ్యలేక ఆయన మీద అసూయపడటము మొదలుపెట్టారు. ఈ లోకములో మానవులమైనటువంటి మన జీవితాలలో మనకి ఏది లేదో అది ఎదుటి వారిలో ఉన్నప్పుడు, మన జీవితములకు ఏ సౌకర్యములు లేవో అది ఎదుటి వారి జీవితములో కనబడినప్పుడు మనమును వాటిని పొందడానికి ప్రయత్నము చేయము కానీ, మనము ప్రార్థన చేయడానికి ప్రయత్నము చేయము కానీ, మనము వాటిని దేవుని వద్ద నుంచి పొందడానికి ప్రయత్నము చేయము కానీ ప్రియారా, వాటిని కలిగి ఉన్న వారి మీద అసూయ పడటం అనేది, ఆ అసూయ ద్వేషముగా మారటం అనేది మనము మన జీవితాల్లో గమనిస్తూనే ఉంటాం. ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభువారు చేయించినటువంటి కార్యములను ఆ జనములు మరి చూస్తూ ఆయనను వెంబడించే సమయంలో వారందరూ కూడా మహాసభను సమకూర్చుకొని వారు పలుకుతున్నటువంటి మాట, వారు చేయించినటువంటి ఆలోచన ఏమిటి అంటే, మనమేమి చేయించున్నాము, ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయించున్నాడే, మనం ఆయనను ఎలాగూ చూచుచు ఓరకుండిని ఎడల అందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచదరు, ఇక ఎవరు కూడా మనము ముఖము చూడనే చూడరు, మన మాట వినడానికి ఎవరునూ మన ఎద్దుకు రానేరారు, మన దేవాలయాలు అన్నీ కూడా ఖాళీ అయిపోవాలి, మన జీవనోపాధి సంబంధమైన ఆ యొక్క పని కూడా ఎటువంటి ప్రయోజనమును మనకి సమకూర్చేదిగా మారదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఆలోచన ఎల్లప్పుడూ కూడా వారు ఏదైతే చేయలేకపోతున్నారో దానిని యేసు ప్రభువారు చేసే సమయంలో, యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా వారు మరి ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందవలసిన వారు కానీ, ప్రభువారు చేయించినటువంటి అద్భుత కార్యములను అంగీకరించవలసిన వారు ఉండాలి కానీ, ప్రియులారా, వారు ఆయన ఎడల వ్యతిరేక భావమును కల్పించుకొని అసూయ చేత రగిలిపోతున్నట్లుగా మనము చూడవలసిన వారమై ఉన్నాం. యేసుని ఎవరు శిలువ కంటగొట్టించారు అంటే, ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల పెద్దలలో ఉన్నటువంటి వారి మనస్సులలో దాగి ఉన్నటువంటి అసూయ ద్వేషభావములే యేసును శిలువకు అంటగొట్టించిన పిల్ల. మరి ముందుకు సాగినప్పుడు మనం ఆయనను ఎలాగూ చూచుచూ ఓరకుండిన ఎడల అందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచదరు, అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును, మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. ప్రియమైన వారు, యేసు ప్రభువారు ఈ లోకంలో చేయించినటువంటి అద్భుత కార్యములు, అనేక మందికి స్వస్థత లభిస్తే, అనేక మందికి ఆశీర్వాదము కలిగిస్తే, అనేక మంది పాపుల యొక్క జీవితాలను మార్చివేస్తే ప్రియుల ఆ కార్యములు చేయలేనటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధానులు, యేసుక్రీస్తు ప్రభువారి మీద అసూయ చేత ఆయనను శిలువకు అంటగొట్టించడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూద్దాం. మరొక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 12:19 కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు
మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైనవో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. శాస్త్రుల వద్దకు పరిశీల వద్దకు ఎవరునూ రావడం లేదు, వారి వైపు ఎవరునూ కన్నెత్తి చూడడం లేదు. వారికి జీవనోపాధి సంబంధమైన ఆ ప్రతి పని కూడా కుంటుబడిపోయినది. సంఘములో సమాజంలో గౌరవ ప్రఖ్యాతులు మరి పొందినటువంటి వీరు ఈ సమయంలో యేసు ప్రభువారు చేయించినటువంటి అద్భుత కార్యముల ద్వారా లోకమాయన వెంట పోయే సమయంలో ప్రియులారా వీరి వద్దకు ఎవరు రాకపోవటాన్ని బట్టి వీరిలో అసూయ ప్రారంభమైనది. అలాగని యేసు ప్రభువారు చేసిన బోధలు వీరు చేయలేరు, యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు వీరు చేయలేరు. ఈ లోకంలో మనమందరమును కూడా ఆలోచన చేస్తున్నట్లుగా అనేక మంది భక్తులైనటువంటి వారు చేయించినటువంటి అద్భుత కార్యములను చూసి మనమును అలా చేయాలని ఆశపడతాం. అయితే ప్రియులారా వారు చేసే పనులు వారి క్రియలు అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యములు మనము చేయకపోవటం ద్వారా వారిని తక్కువ చేసి మాట్లాడే వారిని మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా మన జీవితాలను సర్వసాధారణముగా మనకు లేనటువంటి వాటిని అవి కలిగినటువంటి వారిని చూసి వారిని తక్కువ చేసి మాట్లాడటం మనము ఎరిగిన వారం. అనగా యేసు ప్రభువారిని ఎవరు సిలువ వేశారు అంటే శాస్త్రులు పరిసయ్యులు మాత్రమే కాదు, ప్రధాన యాజకులు ప్రజలో పెద్దలు మాత్రమే కాదు, యూదా జనాంగమే కాదు ప్రియులారా, వారిలో దాగి ఉన్నటువంటి అసూయ లక్షణమే యేసు ప్రభువారిని సిలువకు అంటగొట్టించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా వారిలో కలిగినటువంటి అసూయ ద్వేషమునకు కారణమైంది, దుష్టత్వమునకు కారణమైంది. అసూయ దేనికి కారణమైందో మనము తెలుసుకుంటే వారిలో కలిగినటువంటి ఆ అసూయ మరి యేసు ప్రభువారిని చంపించడానికి కారణమైందని మనము తెలుసుకుంటే ప్రియులారా యేసు ప్రభువారి యొక్క సిలువను ఆయన శ్రమలను ధ్యానము చేస్తున్నటువంటి మనము మన జీవితాలలో అసూయ ద్వారా వచ్చినటువంటి ప్రతి గుణాన్ని కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నము చేయవలసిన వారమై ఉన్నాం. యేసుయ ఏమి చేస్తుందో మనము చూద్దాం. అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3:3 చదువుతున్నాను. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయ్యుండి. ప్రియమైన వాళ్ళం మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతాము, ప్రతివాడును తనకిష్టమైన త్రోవ తొలగెను. యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపారు. యేసు ప్రభువారు ఈ లోకములో సిలువకు ఎందుకు అంటగొట్టబడన్నాడంటే మనందరి దోషము ఆయన మీద మోపాడు. ఇలా తండ్రైన దేవుడు ఇక్కడ మనం చూస్తే మనమందరమును కూడా మునుపు అవివేకులము అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉన్నప్పుడు ఈ అసూయ లక్షణము మన హృదయాలలో బయలుదేరుతూ ఉంటుంది. ప్రియులారా మనము కోరుకున్నటువంటి కార్యములు జరగనప్పుడు, మనం ఆశించినటువంటి ఫలములు అందనప్పుడు, మనము తలంచినటువంటి తలంపులు ఫలింపులోనికి రానప్పుడు యేసు ప్రభువారి వద్దకు రావలసిన వారమై ఉండగా మానవ ప్రయత్నములను మనము చేయటం ద్వారా వాటిలో విఫలమయ్యే సమయంలో ప్రియులారా వాటిని కలిగినటువంటి వారిని చూచినప్పుడు మనకేదైతే లేదో మనం ఏ పనులైతే చేయలేకపోతున్నామో వాటిని చేసేవారిని చూసినప్పుడు వాటిని కలిగిన వారిని చూసినప్పుడు మన హృదయాలు అసూయతో రగిలిపోతూ ఉంటాయి. అసూయతో మనము ఉన్నప్పుడు అవివేకులముగా మారతాం ప్రియులారా, దేవునికి దూరస్థులముగా మారతాం. ఇక మనం ముందుకు సాగినప్పుడు నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయ్యుండి దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు. ప్రియమైన వాళ్ళ కాలము గడుపుతారు అసూయ యందును దుష్టత్వమునందును కాలము గడుపుచు, ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోవచ్చు. కాలము గడుపుతూ ఉండే సమయంలో ఈ అసూయ ఏమి చేస్తుందంటే అసహ్యులమై ఒకనినొకడు ద్వేషించుచు ఉంటేమి. అసూయ అసహ్యులమై ఉండడానికి కారణమవుతుంది, అసూయ ద్వేషానికి కారణమై ఉంటుంది. ప్రియమైన వాళ్ళ మన క్రియలు ఎప్పుడైతే మంచివి కావో అసూయ ద్వేషముగా మారుతుంది. ధర్మశాస్త్రోపదేశకులైనటువంటి వారి యొక్క క్రియలు, శాస్త్రుల యొక్క క్రియలు, పరిసయ్యుల యొక్క క్రియలు, ప్రధాన యాజకుల యొక్క క్రియలు ఎప్పుడైతే మంచివిగా లేవో
వారి జీవితం అసూయతో నిండిపోయింది. యేసు ప్రభు యొక్క బోధలు విన్నవారైనప్పటికీ, యేసు ప్రభు యొక్క అద్భుత కార్యములు చూసిన వారైనప్పటికీ వారి మనస్సును కరగలేదు ప్రియులారా. వారు ఎప్పుడైతే ఈ అసూయ అనే లక్షణము వారి హృదయంలో అంకురించిందో, యేసు ప్రభువును ఎలాగూ సంహరింతుమా అని వారు ప్రయత్నములు చేశారు. మహాసభను సమకూర్చుకున్నారు. యూదుల పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఉన్నారు యేసు ప్రభువును పిలాతు మందిరములోనికి తీసుకొని వచ్చి ఆయన మీద నేరారోపణములు చేసి, మరి దుష్ట సాంగత్యము కలిగినటువంటి వారు, అసూయ చేత నిండుకొనిన వారై అబద్ధ సాక్ష్యములను యేసు క్రీస్తు ప్రభువారి మీద మోపి, దైవ దూషణ సంబంధమైనటువంటి కార్యములు ఆయన మీద మోపి, ప్రియమైన వారు యేసు ప్రభువారిని అసూయ చేత పిలాతుకు అప్పగించి ఉన్నారనే సత్యాన్ని మనం గమనించవలసిన వారమైన క్రీస్తు భక్తులుగా కొనసాగుతున్నటువంటి మనం, మన జీవితాలలో ఏ కార్యములు మన జీవితాలలో అసూయ ద్వేషాలకు కారణమవుతాయో తెలుసుకోవడం ద్వారా, ఈ శిలువ శ్రమల ధ్యాన దినాలలో వాటిని మన జీవితాలలో నుంచి సంపూర్తిగా తీసివేసుకొనటకు ప్రయత్నము చేయటము ద్వారా ఈ లక్షణాలను మనము తీసివేసుకోవాలి. శిలువ రక్తముతో మనలను మనమే ప్రక్షాళన చేసుకోవాలి. శిలువ రక్తముతో మన హృదయాలలో ఉన్నటువంటి బహిరంగముగా కనబడినటువంటి ఈ దుర్లక్షణాలు యేసు ప్రభువారిని శిలువకు అంటగొట్టించినటువంటి అసూయ అనే లక్షణాన్ని, సమస్తమైనటువంటి ద్వేషమునకు మూల కారణమైన అసూయను మన జీవితాల్లోంచి మనము తీసివేసుకనకపోతే, మనము మన ప్రియులను ప్రేమించకపోతే, మన క్రియలు మంచి క్రియలు కాకపోతే ప్రియులారా, అసూయలోనే మనము మిగిలిపోతామేమో. మనమందరము కూడా వాక్యము ద్వారా హెచ్చరింపబడవలసిన వారమేనా. ఒక మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:12 చదువుతున్నాను. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియు నయ్యుండెను గనుకనే కదా. ప్రియమైనవారా, యేసు ప్రభు యొక్క క్రియలు నీతి గలవి, ప్రధాన యాజకుల క్రియలు పరిసయ్యుల క్రియలు చెడ్డ క్రియలు. ప్రియులారా, ఎప్పుడైతే నీ జీవితము చెడ్డగా ఉంటుందో, ఎప్పుడైతే నీ జీవితము చెడ్డ క్రియలతో నిండిపోతుందో, నీలో నీతి క్రియలు మలవడానికి మరి సమయం ఉండదు. ఎప్పుడైతే నీ యొక్క నీతి క్రియలు దైవ సంబంధమైనటువంటి క్రియలలో నీవు మరి ఇష్టపడతావు, నీ జీవితమును దైవ సంబంధమైనటువంటి క్రియలకు నిలయముగా మార్చుకుంటావో, చెడ్డ క్రియలు అనగా యేసును చంపించినటువంటి క్రియలు, ఆ ద్వేషము, ఆ అసూయ, ఆ యొక్క అసూయ, ఆ మత ఛాందసవాదం, ప్రియమైన వాళ్ళ మరి ద్వేషభావం అనేది, పగ అనేది మన జీవితాల్లోంచి మనం తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యేసు ప్రభువు యొక్క శిలువను ధ్యానం చేస్తున్నటువంటి మనం, పరిసయ్యులు ప్రధాన యాజకులు శాస్త్రులో ఉన్నటువంటి ఆ చెడ్డ క్రియలు ఏమై ఉన్నావో తెలుసుకునేటువంటి మనము అసూయ ద్వేషములను మనము కలిగి ఉండటం ద్వారా అసహ్యములుగా మనము మారుతామని తెలుసుకున్నటువంటి మనము నీతి క్రియలు చేయడానికి మనము ఇష్టపడాలి. ప్రియులారా, శిలువ శ్రమలను ధ్యానం చేస్తున్నటువంటి మన జీవితాలు నీతి క్రియలతో నిండిపోవాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకొనుచున్నారు. శిలువ శ్రమలను ధ్యానం చేస్తున్నటువంటి మనము మన జీవితాలను మనము తరచి చూచుకునేట ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు కార్చినటువంటి ఆ రక్తము ద్వారా మన సమస్తమైనటువంటి జీవితాలు మనము తరచి చూచుకొని, ఆయనకు ఇష్టమైనటువంటి కార్యములు ఏమైతే ఉన్నావో, చెడ్డ క్రియలు ఏమైతే ఉన్నావో, అసూయ సంబంధమైనటువంటి క్రియలు ఏమైతే ఉన్నావో, యేసుకు ఇష్టమైనటువంటి కార్యములు ఏమైతే ఉన్నావో, ఆ క్రియలన్నీ కూడా యేసును శిలువ వేయించడానికి కారణమైననే సత్యాన్ని మనము తెలుసుకున్న వారమైతే, ఆ లక్షణాలన్నీ కూడా మనము తీసివేసుకునడానికి ప్రయత్నం చేస్తాం. మనము బోధన వినే సమయంలో ప్రియులారా, శాస్త్రులు పరిచయులు బోధన వినే సమయంలో వారు తమ జీవితములను మార్చుకొనలేదు. ఎందుకనగా వారి జీవితాలు చెడ్డ క్రియలతో నిలిచిపోయి ఉన్నాయి కనుక. బోధన వినిచినటువంటి మనము, వాక్యములను ధ్యానము చేస్తున్నటువంటి మనము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమను ధ్యానము చేస్తున్నటువంటి మనము ఆ సత్యములను తెలుసుకున్న వారమై ఉండటం మాత్రమే కాదు, వాటిని అనుసరించి
ఈ లోకంలో ముందుకు సాగిపోవడానికి ప్రయత్నము చేయాలని కోరుతూ ఉన్నాను ప్రియులారా. ఎందుకనగా మానవ సంబంధమైనటువంటి అసూయ అనే లక్షణం, ఈ దుర్లక్షణానికి ఎవరునూ అతీతులు కాదు ప్రియులారా. ఎందుకనగా ఈ మానవ శరీరము పాప సంబంధమైనటువంటి శరీరము గనక, ఈ మానవ హృదయము పాప సంబంధమైనటువంటి హృదయము గనక, ఎవరు కూడా ఈ అసూయ నుంచి బయటపడటానికి అవకాశం ఉండదు. అయితే ప్రియులారా, ఎప్పుడైతే ఆ శిలువ వద్దకు నీవు వస్తావో, ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క పాదములను నీవు పట్టుకుంటావో, ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క నీతి క్రియలకు నీవు ఇష్టపడతావో, ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ సహాయమును కోరు, ఈ అసూయ ద్వేషాలే నా యేసును శిలువ వేసినవి అని నీవు ఎప్పుడైతే గమనించి వాటి నుంచి విడుదల పొందడానికి ఇష్టపడతావో, అప్పుడు నీవు ప్రార్థన చేయకుండా ఉండలేవు. నాలో ఉన్న అసూయ లక్షణమే ఆనాడు పరిశీలులోను ఉంది, నాలో ఉన్న ద్వేష లక్షణమే ఆనాడు శాస్త్రుల్లో ఉందని, ప్రజల పెద్దలలో ఉందని నీవు తెలుసుకుంటే శిలువ శ్రమలను ధ్యానం చేస్తున్నటువంటి నీవు అసూయ నుంచి బయటపడడానికి ఇష్టపడతావు, ఆ ద్వేషభావం నుంచి బయటపడడానికి ఇష్టపడతావు, ఆ నీతి క్రియలను చేయడానికి ఇష్టపడతావు. అప్పుడు నీ జీవితం మరి మధురముగా మారిపోతుంది ప్రియుల. మనందరి దోషము ఆయన మీద పెట్టినటువంటి తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశ్యము నీ వలన నా వలన నెరవేరుతుంది ప్రియమైన వారు. ఎవరైతే ఇప్పుడు యేసును శిలువకు అంటగొట్టించినటువంటి ఆ అసూయ లక్షణం, ఆ ద్వేష లక్షణం నా జీవితంలో ఉండనే ఉండకూడదని ఆశపడుతున్నారు, యేసు రక్తము ద్వారా ఆ అసూయను జీవితంలో నుంచి సంపూర్తిగా తీసివేసుకున్నారని ఆశపడుతున్నారు, వారందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీవించాలని కోరుతున్నాను. ఆ పరిశుద్ధాత్మ సహాయమును మనము కోరుకుందాం ప్రియులారు. ఆ ప్రభువే మనకు సహాయమును అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకం తండ్రి, యేసుని ఎవరు సిలువు కట్టగొట్టారు అంటే మానవుల్లో దాగి ఉన్నటువంటి అసూయ లక్షణమే ప్రభా నిన్ను అంటగొట్టి ఉన్నదని నీ వాక్యము ద్వారా మాకు వెల్లడిపరిచినందుకు అందరాలి తండ్రి. ప్రధాన యాజకుల క్రియలు చెడ్డవగా ఉండే సమయంలో పరిశీల క్రియలు, శాస్త్రుల క్రియలు, ప్రజల పెద్ద క్రియలు మరి చెడ్డ క్రియలుగా ఉండే సమయంలో నీతి క్రియలు చేసినటువంటి యేసు ప్రభువాన్ని మేము కలిగి ఉన్నాము గనుక పరిశుద్ధాత్ముడ, మా జీవితాలలో అసూయ సంబంధమైనటువంటి క్రియలు, ద్వేష సంబంధమైనటువంటి క్రియలు మేము కలిగి ఉన్నట్లయితే వాటిని అన్నిటినీ ఇప్పుడే మందరి దోషమును నీ మీద పెట్టుకున్నావు కాబట్టి వాటిని అన్నిటినీ కడిగి శుద్ధి చేయండి. ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తే హృదయపూర్వకముగా నీ వద్ద నుంచి అసూయ లక్షణాన్ని తీసివేసుకున్నానని ఆశపడుతున్నాను. వారందరినీ పవిత్ర హృదయమున దయచేసి, ప్రేమ కలిగినటువంటి హృదయమున దయచేసి, యథార్థతలు నీతిలో భక్తిలో విశ్వాసం మీరు అభివృద్ధిపరచి మీ రాజ్యవాసులుగా స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమే. ప్రభు కృప మనకెలకు తోడుగా ఉండగాక. ఆమే.